గారు, ఈ శివరాత్రి ప్రతిష్ఠ ఏంటి, ఒకసారి మాకు వివరించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. వందే శంభుమాపతిం సురగురుం, వందే జగత్కారణం, వందే పన్నగ భూషణం మృగధరం, వందే పశూనాం పతిం, వందే సూర్య శశాంక వహ్నినయనం, వందే ముకుంద ప్రియం, వందే భక్తజనాశ్రయించ వరదం, వందే శివం శంకరం. మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మణుగూరుకి దగ్గరలో కొండాయిగూడెం సమీపాన పవిత్ర గోదావరి ఉత్తర ఈశాన్య తీరాన గత పుష్కర సంవత్సరాలుగా నెలకొన్నటువంటి శ్రీ భ్రమరాంబ సమేత వైద్యనాథ లింగేశ్వర స్వామి క్షేత్రం ఎంతో అంగరంగ వైభవంగా విరాజిల్లుతున్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రాముఖ్యత స్వామి వైద్యనాథుడిగా మనకి పిలువబడుతున్నాడు, అలాగే భ్రమరాంబ అమ్మవారుగా పిలువబడుతుంది. సతీ సమేతంగా నవగ్రహాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. అలాగే పవిత్రమైనటువంటి ఈ గోదావరి తీరంలో మహా మేరుం శ్రీచక్రము, రాతి శ్రీచక్రము మరియు భ్రమరాంబ అమ్మవారు, మహాలక్ష్మి, సరస్వతి అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నారు. అలాగే ఈ క్షేత్రంలో వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు. క్షేత్రపాలకుడిగా శివాలయానికి అందరూ కాలభైరవుడు అని చెప్పుకుంటే, మన క్షేత్రపాలకుడు ఇక్కడ వచ్చేసి నైరుతిలో ఆంజనేయ స్వామి ఒక 30 అడుగులుగా ఆంజనేయ స్వామి కొలువై ఉన్నాడు. అలాగే ఇక్కడ కాలభైరవుడి కూడా ఉన్నాడు. ఇంత గొప్పదైనటువంటి క్షేత్రం ఈ యొక్క తెలంగాణ, ఆంధ్ర, భారతదేశంలో ఎక్కడా కూడా లేదని మేము తెలుసుకున్నాము. ఎన్నో క్షేత్రాలు తిరిగి చూసాం, కానీ ఇంత వైభవం ఉన్నటువంటి దేవస్థానం ఎక్కడా కూడా కనపడలేదు. అలాగే ఈ క్షేత్రం చుట్టూ 108 బిల్వ వృక్షాలు. ఈ క్షేత్రం మధ్య భాగంలో ఏక బిల్వం, చుట్టూ 108 శివలింగాలు. ఎంతో అద్భుతమైనటువంటి క్షేత్రంగా ఇది రోజురోజుకి దినాభివృద్ధి జరుగుతూ ఉన్నది. స్వామి అనుగ్రహం ఎంతో గొప్పగా భక్తులపై చూపెట్టబడుతున్నది. ప్రతి భక్తులు కూడా ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు కోరిన కోరికలు తీర్చేవాడిగా చెప్పుకుంటారు, ఆయురారోగ్యాలను ఇచ్చేవాడిగా చెప్పుకుంటారు, ధనధాన్యాలను ఇచ్చేవాడిగా చెప్పుకుంటారు. ఎంతో అద్భుతమైనటువంటి ఈ క్షేత్ర మహిమ మన తెలంగాణ ప్రజలందరికీ కూడా, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా గొప్ప అనుగ్రహాన్ని ఇస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే నూతనంగా ఇక్కడ గత శతాబ్దాలుగా ఉన్నటువంటి విప్ప వృక్షాన్ని మహాశివలింగంగా మార్చి ఆ యొక్క మహాశివలింగానికి రుద్రాభిషేకాలు, హోమాలు జరగనున్నవి. పవిత్ర నదీ ఒడ్డున అలాంటి ధారుజ శివలింగం ఉండడం అనేది ఎంతో శ్రేయస్కరం. భక్త మహర్షులకు తెలియజేసేది ఏమిటంటే, ఇలాంటి క్షేత్రం మన తెలంగాణలో ఎక్కడా కూడా లేదు. కాబట్టి భక్తులందరూ తెలుసుకొని స్వామి అనుగ్రహానికి పాత్రులై స్వామి యొక్క కృపకు పాత్రులు కావలసిందిగా కోరుచున్నాం. సర్వేజనా సుఖినో భవంతు.